న్యూస్కి స్వాగతం. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అమలు చేసిన లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ అందచేస్తున్న ఉచిత బియ్యం కందిపప్పు తీసుకోవడానికి బిక్వోలు మండలంలోని ప్రజలు బారులు తీరారు. ఈ సందర్భంగా ప్రతి రేషన్ దుకాణం వద్ద సామాజిక దూరం పాటిస్తూ సరుకులు అందుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన బిక్వోలో తహసీల్దారు మట్టపర్తి వెంకటేశ్వరరావు రేషన్ దుకాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కరోనా వైరస్ భయాందోళనలకు నేపథ్యంలో లాక్డౌన్కు అందరూ సహకరించాలని, అలాగే ఉచిత సరుకులు వచ్చే ఏప్రిల్ 15వ తేదీ వరకు అందచేస్తారని, ఎవరూ ఆతృద్ధ పడొద్దని హితవు పలికారు. మొదలు 1వ ఇవాళ 29వ తారీఖుని ఈ ఉచితంగా ఇచ్చే రైస్ అమ్మ ఇవి అన్ని కూడా, అలాగే మరలా ఏప్రిల్ 15 నుంచి కూడా మళ్ళీ వెంటనే ఇవాళ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఏప్రిల్ 15 మామూలుగా తీసేసుకోవచ్చు. ఏప్రిల్ 15 నుంచి మామూలుగా ఇచ్చేస్తారు. అలాగే మీకు కందిపప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. మీకు అదనంగా కూడా మళ్ళీ రేషన్ ఇవ్వడానికి, అంటే ప్రతి నెల తీసుకునే సరుకు అక్కడ ఇంకో 10 కేజీలు అదన 10 కేజీలు తీసుకుంటే 10 కేజీలు అదనంగా మళ్ళీ కోటా రేట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఒకటి ఇవాళ మొదలుపెట్టాం, ఏప్రిల్ 15 వరకు తీసుకోవచ్చు. ఇవాళ తీసేసుకోవాలంటే సరుకు అయిపోతుందని భయం ఎవరికి వద్దమ్మా. ప్రతిరోజు కూడా మీకు 10 మంది వచ్చినా 5 మంది వచ్చినా తీసుకోండి, కంగారు ఏం లేదు. 15 వరకు ఇస్తాను ఇది. అంటే ఇదివరకు ఏంటంటే వారం 4 రోజుల్లో 3 రోజుల్లో సరుకులు వచ్చేసేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. ఇంకా ప్రతి కార్డుదారునికి సరుకులు లేదని అంటానికి లేదు, అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఎవరు కూడా సరుకు అయిపోతుందని భయం లేదు. అలాగే ఇప్పుడు రేపు నుంచి మళ్ళీ టైమింగ్స్ కూడా మారుతున్నాయి, ఉదయం నుంచి 10 గంటల వరకు అని అంటున్నారు. అలాగే ఇంకా బంద్ లాక్డౌన్ కూడా మళ్ళీ ఇంకా పొడిగించే అవకాశం ఉన్నాయి, ఎందుకంటే పెరుగుతుందంట ఇది కరోనా వైరస్ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇంకా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికి కూడా సిద్ధంగా ఉండాలి, అందరూ కూడా లాక్డౌన్ విధిగా పాటించాలని ప్రభుత్వ సూచనలు. ఎవరు కూడా ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ బయటకు ఎవరు వచ్చే ప్రశ్న లేదు. ప్రతిరోజు కూడా కూరగాయలు నిత్యావసర సరుకులు అన్నీ కూడా మీకు అవకాశం ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో చేరవేసే కార్యక్రమం కూడా ఉండొచ్చు, దీనికి మాత్రం సిద్ధంగా లాక్డౌన్ అంతా కూడా పాటించండి. అలాగైనా ఏదైనా మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మాత్రం ఇంట్లోనే దాచుకోకండి, తెలియజేయండి. దానికి మెడికల్ సిబ్బంది అంతా కూడా మీకు సరైన వైద్య సదుపాయాలన్నీ కల్పించేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి మీరు దీన్ని ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా ఏమున్నా కూడా ఎవరైనా తెలియజేయండి, ఆ రహస్యంగా మాత్రం పెట్టుకోవద్దు. దీనికి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తుంది, హాస్పిటల్ ద్వారాను, అలాగే మనకి ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినా ఈరోజు సర్వే చేయమన్నారు. 2-3 నెలల నుంచి ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరి భక్తులను ఉంచో దూరంగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ముందు అవసరం లేదు. కార్డుదారు తరఫున ఎవరు వచ్చినా వాళ్ళు ఏదో మొత్తం కానీ ఏం అవసరం లేదు, పికప్ చేసేస్తారా 15, ఎందుకంటే లాక్అవుట్ ఎప్పటి నుంచి మారుతాయి 6-10.
ఏమండి మీ క్లాత్ రాపల పక్క వచ్చేయచ్చు, మామూలు క్లాత్ రాపితే పక్క వెళ్ళిపోండి ఇంటికి. ఇబ్బంది పడద్దు, సేవ చేస్తున్నారు అనుకోండి అంటే మీరు కూడా ఇదేదో వ్యాపారం కాదు ఇంకోటి కాదు సేవ చేస్తున్నారు అని అనుకోండి. డోర్ నెంబర్ ఎంత? 9-4. ఎంతండి? 9-4. మారిందమ్మా ఇవాళ ఎలా కొన్నాం సాయంకాలం మళ్ళీ మారచ్చు, రేపు 6:00 అంటున్నాం అది కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 14 అంటున్నారు, 14 మళ్ళీ పెరుగుతుంది. ఇది చిప్ప ఏది కలిసి కలదన్నమాట ఏది కలిసి.